హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజులో ఏజ్ కి సంబంధం లేకుండా అందరికీ కూడా కీళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. సో మా అమ్మకి అప్పుడే మోకాల నొప్పులు స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇక మా అత్తగారికి అయితే ఎప్పుడో మొదలయ్యాయి. ఈ మధ్య ఎటు చూసినా కూడా మోకాల నొప్పులు, మా సిస్టర్ కూడా మోకాల నొప్పులు అంటూ చెప్తూ ఉందన్నమాట. సో ఈ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు తెగ కనిపించేస్తున్నారు ఈ మధ్య. సో ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్త పడటం చాలా బెటర్. నాకైతే ఈ సర్జరీస్ చేయించుకోవటం కంటే ఈ వీడియో చూసి కీళ్ళ నొప్పులు తగ్గటానికి ఏం చేయాలో తెలుసుకో. సో మన బాడీలో బోన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఉంటే మన బాడీకి సరిపడా కాల్షియం, అలానే సరిపడా కాల్షియం, అలానే విటమిన్ డి తీసుకోవాలి కంపల్సరీగా. మన డైట్లో ఈ ఫుడ్ తీసుకుంటే బోన్స్ బలంగా తయారవుతాయి అన్నమాట. సో విలేజ్లో ఉంటే మంచి మిల్క్ దొరుకుతాయి. ఎలాగూ మంచి ఫ్రెష్గా మిల్క్ దొరుకుతాయి, కల్తీ ఉండదు కాబట్టి లీటర్స్ లీటర్స్ పాలు మనం కేంద్రాలకు పోయకుండా మీరే తాగితే చాలా బెటర్ అన్నమాట. సో ప్రతిరోజు మిల్క్ కంపల్సరీగా తాగాలి. అప్పుడే మీ బోన్స్కి సరిపడా కాల్షియం అనేది పుష్కలంగా వస్తుందన్నమాట. పాలు తాగని వారు పెరుగైనా తింటాం ఎంతో బెటరు. సో తెలుగు వాళ్ళు పెరుగన్నం తినకుండా ఎలాగూ భోజనం అనేది కంప్లీట్ చెయ్యరు కాబట్టి అలవాటు మంచిదే. సో పెరుగు తినటం వల్ల కూడా బోన్స్కి కాల్షియం అనేది అందుతుందన్నమాట. సో మా అబ్బాయి అయితే పెరుగు స్మెల్ కూడా పడదండి వాడు. సో అస్సలు తినడనమాట. పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక మెతుకు కూడా పెరుగుతో తినలేదు. అలాంటి వాళ్ళైతే సోయాతో ప్రిపేర్ చేసే చీజ్ తింటే చాలా బెటర్ అన్నమాట. సో అవిసె గింజలు తెలుసు కదండి, అవి కనుక మనం బెల్లంతో కలుపుకొని లడ్డూలాగా చేసుకొని తింటే మీ బోన్స్ బలంగా తయారవటం గ్యారంటీ అన్నమాట. సో కోడిగుడ్లు తెల్ల సొన ఉంటుంది కదా, మన ఎగ్స్లో వైట్ పోర్షన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందట. సో మా అబ్బాయికి చిన్నప్పటి నుండి అదే నేను ఎక్కువగా పెట్టేదాన్ని. ఎగ్ వైట్ అనేది బాగా తింటాడు, అది బాయిల్ చేస్తేనే తింటాడు. ఆమ్లెట్ కానీ కర్రీ కానీ ఇలాంటివి ఏవి తినడనమాట. సో ఇప్పుడు టేస్ట్లు తెలిసాక ఎలాగూ తిండనుకోండి. ఎగ్లో ఉండే మన తెల్ల సొనలో కాల్షియము, పచ్చ సొనలో విటమిన్ డి అనేది చక్కగా పుష్కలంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి క్రమం తప్పకుండా ఎగ్ అన్న తినాలన్నమాట. సో ఎగ్, మిల్క్, సోయా చీజ్ ఇలాంటివన్నీ కూడా మీ డైట్లో డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. అలానే నువ్వులు, బెల్లము ఇలాంటివి చేసుకుంటే మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.